ప్రేమ ఎంత మధురమైనదో అంత కఠినమైనది కూడా. ప్రేమ లేకుండా మనుషులు బతకటం కష్టం, కాని అదే ప్రేమ చాలాసార్లు మనల్ని అనేక కష్టాలలో పడేస్తూ ఉంటుంది. అయినప్పటికీ మనం ప్రేమకు దూరంగా ఉండలేము. ప్రేమలో ఉన్నప్పుడు ఎంతమంది మన ప్రేమకు అడ్డు వచ్చినా వారందరినీ ఎదిరించి నిలబడతాం. అలా అని ఇప్పుడు అందరూ అలా ఉంటారని నేను చెప్పలేను. ఎందుకంటే ఇప్పుడు ప్రేమించుకోవడం, విడిపోవడం ఒకే రోజులో జరిగిపోతున్నాయి. ఇప్పటి లవ్ స్టోరీల సంగతి పక్కన పెడితే ఒకప్పటి రోజుల్లో ప్రేమ చాలా గాఢంగా ఉండేదంటారు. కలుసుకోవటానికి వీలుపడని, మాట్లాడుకోవటానికి కుదరని ఆ రోజుల్లో ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకునేవారని ఎవరో ఒకరు చెబుతుంటే మనం వినే ఉంటాం. చరిత్ర పుటల్లో ప్రేమకథలు ఎన్నో ఉన్నాయి. ఎన్ని ప్రేమకథలు ఉన్నా ఆ ప్రేమకథల్లో రోమియో జూలియట్ కథ మాత్రం అన్నిటికంటే భిన్నంగా ఉంటుంది. ఈ ప్రేమకథ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ నిజమైన ప్రేమకథను విలియం షేక్స్పియర్ రాశారు. ఇది 1597లో పుస్తకంగా ప్రచురించబడింది. రోమియో జూలియట్ల ఈ ప్రేమకథ గురించి, ఈ కథ విషాదకరమైన ముగింపు గురించి తెలుసుకుందాం. ఇటలీ దేశంలోని వెరోనా నగరం కాపులేట్స్, మాంటిక్ అనే రెండు సంపన్న కుటుంబాల మధ్య వైరంతో అల్లకల్లోలమవుతుంటుంది. ఈ నేపథ్యంలో వెరోనా పట్టణపు యువరాజు రెండు కుటుంబాలను హెచ్చరించి వారి మధ్య గొడవలు జరగకుండా ఆపుతాడు. యువరాజు ఆజ్ఞతో ఇరు కుటుంబాలు గొడవలు పడకుండా ఉంటాయి. అయితే ఈ రెండు కుటుంబాలకు చెందిన పిల్లలు ప్రేమించుకుంటారు. ఆ ప్రేమ ఫలించిందా? వారి ప్రేమ జీవితం ఎలా సాగింది? ఈ ప్రేమ జంట చివరికి కలిశారా? ఇరు కుటుంబాలు వీరి ప్రేమను ఒప్పుకున్నాయా అనే విషయాలను ఈ వీడియోలో మీకు వివరిస్తాను. రోమియో మాంటిక్ కుటుంబానికి చెందినవాడు. రోసాలిన్ అనే అమ్మాయిని ప్రేమించి ఆమె చుట్టూ తిరుగుతుండేవాడు. కాని రోసాలిన్ రోమియోను పట్టించుకునేది కాదు. రోమియో మాత్రం ఆమె ప్రేమను పొందటం కోసం పరితపిస్తుండేవాడు. రోసాలిన్ ఎక్కడికి వెళితే అక్కడకు సోదరుడు బెన్ వోలియోను వెంటపెట్టుకుని ఆమె వెనకాలే తిరుగుతుండేవాడు. ఓరోజు రోసాలిన్ స్నేహితురాలి ఇంటికి విందుకు వెళ్తుంది. ఈ విషయం తెలుసుకున్న రోమియో సోదరుడితో కలిసి మారు విషయంలో అక్కడకు వెళతాడు. ఆ విందులో కపులేట్స్ వంశానికి చెందిన జూలియట్ను చూస్తాడు. ఆమె అందం చూసి మైమరిచిపోతాడు. డాన్స్ చేస్తూ ఉన్న జూలియట్ని చూడగానే రోమియో రోసాలిన్ కోసం వచ్చిన విషయం మరిచిపోతాడు. తనవైపు తదేకంగా చూస్తూ ఉండిపోతాడు. తొలిచూపులోనే ప్రేమలో పడిపోతాడు. ఇదంతా దూరం నుంచి డాన్స్ చేస్తూ గమనిస్తున్న జూలియట్ తన వాలుచూపులతో రోమియోను చూస్తోంది. ఆ తొలిచూపులోనే ఇద్దరూ ప్రేమలో పడతారు. ఇంకా ఆలస్యం చేయడం ఇష్టంలేని రోమియో ఆ విందు కార్యక్రమంలోనే జూలియట్కు ప్రపోజ్ చేస్తాడు. రోమియో ప్రపోజల్ వినగానే జూలియట్ అందరి అమ్మాయిలాగానే ఆ విందులో తన చుట్టూ తిప్పుకుంటూ ఎంజాయ్ చేస్తుంది. మొదట కొంచెం బెట్టు చేసినా తర్వాత అతని ప్రేమను అంగీకరిస్తుంది. దీంతో రోమియో ఎగిరి గంతులేస్తాడు. జూలియట్ తన ప్రేమను ఒప్పుకుందని ఆనందంలో ఉన్న రోమియో, జూలియట్లకు తమ కుటుంబాల మధ్య ఉన్న వైరం తెలుస్తుంది. ఇద్దరి కుటుంబాలను ఒప్పిద్దామని అనుకుంటారు. కాని అందరి ప్రేమల్లో జరిగినట్టే వారు ఒకటి తలిస్తే దైవం ఒకటి తలిచాడు. జూలియట్ ఫ్యామిలీ ఆమెను ప్యారిస్ అనే యువకుడికిచ్చి వివాహం చేయటానికి సన్నాహాలు చేస్తూ ఉంటారు. ఈ విషయం తెలుసుకున్న జూలియట్ నిస్సహాయ స్థితిలో ఉంటుంది. అదే రోజు రాత్రి రోమియోను జూలియట్ కలిసి పరిస్థితి గురించి చెబుతోంది. ఇద్దరూ కలిసి తమ ఈ సమస్యకు పెళ్లే పరిష్కారంగా భావించి ప్రాయర్ లారెన్స్ అనే ఒక మత బోధకుడి సహాయంతో భార్యాభర్తలవుతారు. తర్వాత ఎవరిళ్లకు వాళ్లు వెళ్లిపోతారు. దురదృష్టవశాత్తు వారి వివాహమైన రాత్రికే రోమియో జూలియట్ సోదరుడు డ్యూయెల్తో గొడవకు దిగుతాడు. వివాదం చాలా పెరిగి ఈ గొడవలో రోమియో డ్యూయెల్ను చంపేస్తాడు. రోమియో చేసిన పనిని తప్పుపట్టిన జనం అతన్ని మహారాజు దగ్గరకు తీసుకువెళతారు. అతడికి ఉరిశిక్ష విధించాలని మహారాజుకు విన్నవిస్తారు. దీంతో రోమియో అక్కడ్నుంచి తప్పించుకొని పారిపోతాడు. రోమియో తన సోదరుడిని చంపిన విషయం జూలియట్కు తెలుస్తుంది. అయినప్పటికీ ఆమె అతన్ని తప్పుపట్టక అతడి కోసం వెతికిస్తుంది. రోమియో మాత్రం ఎవరికంటా పడకూడదని అన్ని నగరాలు తిరుగుతుంటాడు. ప్రియురాలిని కలుసుకోలేని పరిస్థితుల్లో రోమియో మనోవేదనకు గురవుతాడు. చివరకు అతడు లారెన్స్ ఊరైన మంటువకు చేరుకుంటాడు. మరోవైపు జూలియట్కు పెళ్లి ప్రయత్నాలు మొదలు పెడతారు ఆమె కుటుంబ సభ్యులు. దీంతో జూలియట్ సమస్య పరిష్కారం కోసం లారెన్స్ను ఆశ్రయిస్తుంది. అతడు జూలియట్కు ఓ ఉపాయం చెబుతాడు. నీకు ఓ రసాయనమిస్తాను, దీని తీసుకోవటం వల్ల 48 గంటలు శవంలా ఉంటావు. ఇటాలియన్ సంప్రదాయం ప్రకారం 48 గంటలు శవాన్ని ఖననం చేయరు కాబట్టి 48 గంటల తర్వాత నువ్వు మామూలు మనిషిగా మారినప్పుడు అక్కనుంచి తప్పించి రోమియో దగ్గరకు చేరుస్తానని చెబుతాడు. ఇందుకు ఆమె ఒప్పుకుంటుంది. ఆ తర్వాత లారెన్స్ ఇచ్చిన రసాయనాన్ని తాగి నిస్తేజంగా మారిపోతుంది.
ఇది గమనించిన ఆమె కుటుంబ సభ్యులు ఆమె మరణించిందని భావించి శవాన్ని భద్రపరిచేందుకు సమాధి గృహానికి తీసుకెళతారు. లారెన్స్ రోమియోకు ప్రయోగం గురించి చేయవలసిన పని గురించి లేఖ రాస్తాడు. అయితే అదే సమయంలో అక్కడ ప్లేగు వ్యాధి ప్రబలటంతో లేఖ రోమియోకు అందదు. కాని జూలియట్ చనిపోయిందన్న వార్త అతడికి తెలుస్తుంది. దీంతో అతడు గుండెలు పగిలేలా ఏడుస్తాడు. ప్రేయసి లేని జీవితాన్ని ఊహించుకోలేక విషం తాగుతాడు. చివరిసారి జూలియట్ను చూడాలని నగర శివార్లలోకి వస్తాడు. అప్పుడు కపులేట్స్ వర్గం వారు అతన్ని చుట్టుముడతారు. రోమియో వారిని ఎదిరించి శవపేటిక దగ్గరకు వస్తాడు. అదే సమయంలో జూలియట్ను పెళ్లి చేసుకోవాలన్న ప్యారిస్ కూడా అక్కడికి వస్తాడు. లోపలికి ఎవ్వరినీ రానివ్వొద్దని ఆదేశాలు జారీ చేస్తాడు. అయితే రోమియో అందరితో తలబడి ప్రేయసి శవాన్ని తాకబోతాడు. ప్యారిస్ అడ్డుకోవటంతో ఆగ్రహించిన రోమియో అతన్ని చంపేస్తాడు. తర్వాత శవపేటికలో ఉన్న జూలియట్ శరీరాన్ని గుండెలకు హత్తుకొని విలపిస్తూ ఆఖరిసారి ఆమెను ముద్దు పెట్టుకుని తుదిశ్వాస విడుస్తాడు. అప్పుడే జూలియట్ కళ్లు తెరుస్తుంది. ఆమెకు అక్కడి పరిస్థితి మొత్తం అర్థమవుతుంది. జూలియట్ను బంధించటానికి సైనికులు ఆమెను సమీపిస్తుంటారు. జూలియట్ రోమియో శరీరంపై పడి విలపిస్తూ అతని వద్ద ఉన్న కత్తిని గుండెల్లో పొడుచుకొని ప్రాణం తీసుకుంటుంది. ఇలా చరిత్రలో ఓ అమర ప్రేమికులు తమ ప్రేమ కోసం ప్రాణాలను త్యాగం చేస్తారు. దీంతో వీరి ప్రేమ చరిత్ర పుటల్లో నిలిచింది. అయితే వీరి ప్రేమ నిజమైంది కాదని, వారు చరిత్ర చెబుతున్నంత అమర ప్రేమికులు కారని కొందరు వాదిస్తారు. దానికి సంబంధించిన కారణం తెలుసుకుందాం. వాస్తవానికి వారిద్దరి లవ్ స్టోరీ కేవలం 3 రోజులు మాత్రమేనని, ఆల్రెడీ ఒక ఆమెను ప్రేమించిన రోమియో ఆమె ఒప్పుకోకపోయినా వెంటపడుతూ ఉన్నప్పుడు జూలియట్ను చూసి ప్రేమిస్తాడు. తొలిచూపులోనే జూలియట్ కూడా రోమియోను ప్రేమిస్తుంది. 3 రోజులు కూడా నిలవకుండా ఉన్న ప్రేమ ఎలా గొప్పదవుతుందని కొందరు వాదిస్తూ ఉంటారు. సంవత్సరాలు ప్రేమించుకోకపోయినా కేవలం 3 రోజుల ప్రేమ కోసం వాళ్లు ప్రాణాలు తీసేసుకున్నారు అంటే వారి ప్రేమ ఎంత స్వచ్ఛమైనది అని కొందరంటారు. ఈ రోజుల్లో మేము అన్ని రోజులూ ప్రేమించుకున్నాం, ఇన్ని సంవత్సరాలు ప్రేమించుకున్నాం అని చెప్పుకునేవాళ్లు చిన్న చిన్న కారణాలతో విడిపోతున్నారు. అటువంటి వారందరికీ రోమియో జూలియట్ కథను స్మరించుకుంటే సరిపోతుందని అంటారు. ఎటువంటి పరిస్థితుల్లోనైనా అర్థం చేసుకునే మనస్సు ఉండాలి. అప్పుడే ప్రేమలోనూ పెళ్లి జీవితంలోనూ సక్సెస్ కాగలరు.